హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో జనవరి 10, 2023 రోజు కరెంట్ అఫైర్స్ మనం చూద్దామండి. సో క్వశ్చన్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. ఎస్ చూడండి. సో నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి 2022 సంవత్సరాలను ఆధారంగా చేసుకొని విడుదల చేసిన సామాజిక పురోగతి సూచి, అంటే సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అండి, సంబంధించి సరికాని అంశం చూడండి. ఈ రిపోర్టు రూపొందించడానికి ఆర్థిక సలహా మండలి సాధారణ అవసరాల ఆరోగ్య సమాచారం, జీవన ప్రమాణాలు, పోషకాహారం తదితర 12 అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నెక్స్ట్, ఈ జాబితాలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, లక్షద్వీప్, గోవా మొదలైనవి. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ఈ జాబితాలో జార్ఖండ్, బీహార్, అసోం చివరి స్థానాల్లో ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ అండి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ 23వ స్థానము, తెలంగాణ 26వ స్థానము, అంటే ఏపీ 23rd ప్లేస్ అండ్ తెలంగాణ 26th ప్లేస్లో నిలిచాయండి. అంటే ఏబిసిడి ఇవన్నీ కూడా సరైనయండి. చూడండి, అయితే ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర ఆర్థిక సలహా మండలి, మరి కేంద్ర ఆర్థిక సలహాదారుడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఎవరట అంటే అనంత నాగేశ్వరన్ అండి. అనంత నాగేశ్వరన్, ఓకేనా? అనంత నాగేశ్వరన్ ఈయన కేంద్ర ఆర్థిక సలహాదారుడుగా పనిచేస్తున్నాడు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ఇండియా, ఓకేనా? సో అన్ని ఆప్షన్స్ కూడా సరైనయండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత సుప్రీంకోర్టుకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి, ఓకేనా? అంటే సుప్రీంకోర్టు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్, రీసెంట్కి సంబంధించి న్యూస్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూద్దాం. 2003లో వర్చువల్ కోర్టు అంటే వర్చువల్ అంటే దృశ్య మాధ్యమము అంటారండి తెలుగులో, అంటే ఆన్లైన్లో విజిబిలిటీ అండి. ఎస్, సో వర్చువల్ కోర్టు విధానం ప్రపుల్ దేశాయ్ వర్సెస్ మహారాష్ట్ర కోర్టు కేసులో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కేసు. ఎస్, నెక్స్ట్, 2018 సంవత్సరం నాటి స్వప్నిల్ సింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో కోర్టుల విచారణ ప్రత్యక్ష ప్రచారం, అంటే లైవ్ అండి, ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని తీర్పునిచ్చాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చూడండి, 2003లో వర్చువల్ కోర్టు విధానం గురించి ప్రపుల్ దేశాయ్ కేసు అండి, 2018లో తీసుకుంటే స్వప్నిల్ సింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసు అండి. రెండు కూడా చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉన్నాయి. ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టులో సంస్కరణల గురించి తీసుకొచ్చినప్పుడు కానీ, అదేవిధంగా సుప్రీంకోర్టు వ్యవస్థ గురించి కానీ, ఆన్లైన్ వ్యవస్థ గురించి కానీ, వర్చువల్ కోర్టుల గురించి కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నోట్ డౌన్ చేసుకోవాలండి వర్చువల్ కోర్టు విధానం గురించి ఇక్కడ. అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసు విచారణ అనేది ప్రత్యక్ష ప్రసారం పూర్తి స్థాయిలో చేయాలని సుప్రీంకోర్టు కూడా, భారత పార్లమెంటు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి, ఓకేనా? సో ఎన్వి రమణ గారు అంటే 48వ చీఫ్ జస్టిస్ అండి, 48 సిజేఐ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు, అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడే వర్చువల్ కోర్టు విధానాన్ని, అదేవిధంగా లైవ్ కోర్టు విధానాన్ని కూడా ప్రారంభించడం జరిగిందండి. అంటే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోర్టు తీర్పులకు సంబంధించి కోర్టు కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారంలో జరుగుతున్నాయండి, ఓకేనా? దానికి సంబంధించండి. నెక్స్ట్, ఫాస్టర్ అనేది ఎలక్ట్రానిక్ రికార్డులను వేగంగా, అంటే స్పీడ్, భద్రంగా అంటే సెక్యూర్డ్గా అనమాట, ప్రసారం చేయడానికి ఉపయోగించే డిజిటల్ వేదిక. ఎస్, కరెక్ట్ అండి. ఈ ఫాస్ట్ అనేది ఒక డిజిటల్ వేదిక అండి. అంటే కోర్టు రికార్డులని వేగంగా, అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ ఫాస్ట్ అక్యురేట్గా ఉండే ఒక డిజిటల్ వేదిక అండి. నెక్స్ట్, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ కోర్టులను, ఈ మీన్స్ ఈ అనే పదం ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్స్ అండి, ఓకేనా? ఎలక్ట్రానిక్స్ అండి, అధిక ప్రాధాన్యతను కల్పిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పటిదాకా మనం అదే డిస్కషన్ చేసుకున్నాము. ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. అంటే 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అండి, ఏబిసిడిలో అన్ని కూడా సరైనండి. చూడండి, మీకు మ్యాక్సిమం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మా ప్రయత్నం అండి. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో మాత్రమే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? మరి చూడండి, ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు అంటున్నామండి? కిరణ్ రిజిజు. మరి ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్, అంటే న్యాయశాఖ మంత్రి ఎవరట అంటే డాక్టర్ బిఆర్
అంబేద్కర్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఓకేనా, అంబేద్కర్ అండి. మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో అవ్వండి, ఇవన్నీ కూడా మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే మీకు చదవాల్సిన పని ఉండదండి. సో నవంబర్ 26 స్పెషాలిటీ ఏంటంటే, చూడండి, భారత న్యాయ దినోత్సవం అండి, అంటే ఇండియాలో లా డే అండి, లా డే. నెక్స్ట్ నవంబర్ 26 వన్ మోర్ స్పెషాలిటీ, మిల్క్ డే అండి, ఇండియాలో మిల్క్ డే అండి, మిల్క్ డే, పాల దినోత్సవం, మిల్క్ డే. ఓకేనా, మిల్క్ డే జరుపుకుంటామండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ న్యాయ దినోత్సవం చాలా ఇంపార్టెంట్, లా డే. నెక్స్ట్ నవంబర్ 26 వన్ మోర్ స్పెషాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అండి, భారత రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అండి. ఓకే, న్యాయ దినోత్సవం, పాల దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం, ఈ మూడు కూడా నవంబర్ 26. మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రస్తుత న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు ఈ 4 ఆప్షన్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్సీఆర్బి, ఓకేనా, ఎన్సీఆర్బి 2021 రిపోర్టు ప్రకారం సరికాని అంశం. చూడండి, ఈ నివేదిక ప్రకారం 2021 మొత్తం 412,432 రహదారి ప్రమాదాలు జరిగితే 153,972 మంది మరణించారు. ఎస్, కరెక్ట్ అండి. రహదారి మరణాల్లో 42.5% ద్విచక్ర వాహనదారులే, అంటే టూ వీలర్స్ అండి. ఇందులో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో సంభవించాయి. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, సెల్ఫోన్ మాట్లాడడం, హెల్మెట్ ధరించకపోవడం. చూడండి, సెల్ఫోన్ మాట్లాడకపోవడం, హెల్మెట్ మాట్లాడడం, హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్ట్ ధరించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు. ఎస్, అది కూడా కరెక్టే అండి. సెల్ఫోన్ వాడుతూ, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అదేవిధంగా హెల్మెట్ ధరించకపోవడం, అదేవిధంగా కారులో ప్రయాణించినప్పుడు సీటు బెల్ట్ ధరించకపోవడం, ఇలాంటివన్నీ ప్రధాన కారణాలండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రోడ్డు దాటుతూ గరిష్టంగా బీహార్ రాష్ట్రంలో మరణించారు. ఎస్, కరెక్ట్ అండి. అంటే రోడ్డు దాటేటప్పుడు, క్రాస్ చేసేటప్పుడు రహదారి ప్రమాదాల్లో 62% ప్రమాదాలు జాతీయ రహదారులపైనే చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే జాతీయ రహదారులపైన అత్యధికంగా వేగంగా వెళ్తారు కాబట్టి ప్రమాదాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అండి. అంటే 4 ఆప్షన్స్ కూడా సరైనవే. ఓకేనా, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మన అవర్ ఆన్సర్ అండి, అన్ని ఆప్షన్స్ కూడా సరే. సో ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకుందామండి, ఎన్హెచ్ఏఐ, ఓకేనా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండి. సో దీన్ని 1988 ప్రారంభించడం జరిగిందండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో మీరు కామెంట్లో ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రస్తుత చైర్మన్ ఎవరో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఎన్సీఆర్బి, చూడండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండి, ఎన్సీఆర్బి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకు మెయిన్గా స్వర్ణ చతుర్భుజి, ఓకేనా, అంటే గోల్డెన్ క్వార్టర్లేటర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే భారతదేశంలోని 4 ప్రధాన నగరాలను, మెట్రోపాలిటన్ నగరాలను కలిపే రహదారి అండి. పైన తీసుకుంటే ఢిల్లీ అండి, ఇటువైపు కలకత్తా, కోల్కతా అంటామండి, కింద చెన్నై, ఓకేనా, చెన్నై, ఇక్కడ ముంబై, గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా గోల్డెన్ క్వార్టర్లేటర్లు అండి. తర్వాత డైమండ్ క్వార్టర్లేటర్ కూడా ఉందండి, దాని గురించి మీరు ఒకసారి రిఫర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 2022 నవంబర్ నెలలో ఏ దేశం భారతదేశానికి చెందిన ఫోర్జ్ కంపెనీ, గుర్తుపెట్టుకోండి, ఫోర్జ్ కంపెనీ నుంచి 1200 కోట్ల రూపాయలతో 155mm హవిట్జర్ శతగ్నలు, కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. సో ఏ దేశం అట అంటే ఆర్మేనియా దేశం అండి. ఎస్, ఆన్సర్ ఆర్మేనియా దేశం అండి. ఆర్మేనియా దేశం అనేది భారతదేశానికి చెందిన ఫోర్జ్ కంపెనీతో 1200 కోట్ల రూపాయలతో, ఓకేనా, చూడండి, 155mm హవిట్జర్ శతగ్నలు అండి. ఓకేనా, సో ఇవి అంటే రక్షణ రంగంలో ఆర్మేనియా దేశానికి రక్షణ రంగంలో భారతదేశం అనేది ప్రోత్సాహాలు అందిస్తుందండి. అదేవిధంగా ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. మొత్తం హవిజర్లు ఏంటంట అంటే 39 అండి. ఓకేనా, 39 హవిజర్లు కొనుగోలు చేయబోతుందండి. ఓకేనా, సో అంటే ఇక్కడ చూడండి, ఈ అర్మేనియా కానీ అజర్బైజాన్ మధ్య
అనేక వివాదాలు రావడం జరిగిందండి. అర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. సో అర్మేనియాకు భారతదేశం రక్షణ పరంగా సహాయం అందిస్తుండేది. అదేవిధంగా చూసుకున్నట్లయితే టర్కీ దేశాన్ని కౌంటర్ చేయడం కోసం కూడా, టర్కీ చూడండి, టర్కీ దేశం పేరు తుర్కీయగా మార్చడం జరిగిందండి. అయితే ఇక్కడ తుర్కీ అంటే టర్కీ తుర్కీ అంటున్నాం కదా, సో టర్కీ ఏంటంటే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఆర్టికల్ 370 అండి, ఆర్టికల్ 370 అదేవిధంగా ఆర్టికల్ 35A అండి, ఓకేనా. అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం కోసం ఏవైతే ఆర్టికల్ 370, 35A ఉందో ఇవి రద్దు చేసినప్పుడు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించి వివాదాల్లో టర్కీ దేశం అంటే తుర్కీ దేశము అవసరం లేకుండా దానిపైన కామెంట్లు కూడా చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఈ తుర్కీ దేశం ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్గా ఇండియాకి అగెనిస్ట్గా కామెంట్లు కూడా చేయడం జరిగిందండి. సో జమ్మూ కాశ్మీర్ పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అందుకే తుర్కీకు భారతదేశానికి సంబంధాలు కాస్త ఇక్కడ బలహీనమైనవి అని చెప్పొచ్చండి. అదేవిధంగా దానికి రిలేటెడ్గా మనం కౌంటర్ చేయడం కోసమే మన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జయశంకర్ యూరోప్ దేశాలలో పర్యటనలో కూడా వెళ్ళడం జరిగిందండి. దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్లో మనం చూడబోతున్నాము, ఓకేనా. ఇక్కడ మాత్రం ఆన్సర్ అర్మేనియా దేశం అండి. సో తుర్కీని ఒకప్పుడు టర్కీ అనేవాళ్ళు. నెక్స్ట్ ఫిలిప్పైన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది క్యాపిటల్ మనీలా, ఓకేనా. మనీలాలో ఏముంటుందండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966 అండి. అజర్బైజాన్ క్యాపిటల్ బాకు అండి, అజర్బైజాన్ క్యాపిటల్ బాకు, ఇది గుర్తుపెట్టుకోండి. తుర్కీయే ఓకే అంటే అంకారా క్యాపిటల్ అండి, దీన్ని అంకారా అంటారండి, అంకారా క్యాపిటల్ అంటారండి. ఆర్మేనియా క్యాపిటల్ ఏందనేది మీరు కామెంట్లో పోస్ట్ చేయండి తెలిస్తే. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్టు ప్రకారం తాజాగా 2021 జనవరి 2021 జనవరి 1 తేదీ నాటికి భారతదేశంలో మహిళా పోలీసుల శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం అండి, ఓకేనా. అత్యధికంగా మహిళా పోలీసుల శాతం ఉన్న రాష్ట్రము తమిళనాడు అండి. మహిళా పోలీసులు ఎక్కువగా ఉన్న, ఇది ఎక్కువగా అండి, ఇది ఏంటంటే శాతం అండి, ఓకేనా. ఇది ఎక్కువ ఏ రాష్ట్రం అంట అంటే ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం అండి, ఓకేనా. తమిళనాడు రాష్ట్రంలో అధికంగా ఉంటుందండి. ఈ నాలుగు రాష్ట్రాలు కూడా టాప్ ఫోర్ స్టేట్స్ పర్సంటేజ్ పరంగా మహిళల పోలీసుల శాత పరంగా తమిళనాడు అనేది శాతపరంగా అండి, అదే మహిళల సంఖ్య పరంగా మహారాష్ట్ర రాష్ట్రం అనేది ఫస్ట్ పొజిషన్లో ఉందండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్కి ప్రత్యామ్నాయంగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సంస్థ, చూడండి గూగుల్ సంస్థకి ప్రత్యామ్నాయంగా అండి, ఎస్. మరి ఆప్షన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆన్సర్ చాట్ బోర్డ్ వరల్డ్లో ఇది చాలా ఫేమస్ అయిందండి. అంటే గూగుల్ సంస్థ ఏదైతే ఉందో, రీసెంట్గా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా దీనిపైన కామెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా హైదరాబాద్లో టెక్ సంస్థల మీటింగ్లో ఈ సుందర్ పిచాయ్ కూడా దీని గురించి కొంచెం వ్యాఖ్యానం చేయడం జరిగిందండి. బిర్యానీ అనే పదం సెర్చ్ చేస్తే అది టిఫిన్ అని చూపించిందండి. యాక్చువల్గా అది టిఫిన్ కాదు కదా, సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కోసం గూగులే అత్యంత ప్రామాణికమని చెప్పడానికి అనే ప్రయత్నం చేసిండండి. దాంట్లో బాగా చూడండి, గూగుల్ సంస్థకి ప్రత్యామ్నాయంగా ప్రపంచంలో వార్తల నుంచి సంస్థ ఏమంటున్నామంటే చాట్ బోర్డ్ వరల్డ్ అండి. ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది, చాలా కొన్ని లక్షల డౌన్లోడ్స్ కూడా అయినాయండి. కొంచెము ఇప్పుడు గూగుల్కి పోటీగా నిలబడే స్థాయికి ఎదిగే ప్రయత్నంలో ఉందండి, ఎస్. మరి చూడండి, గూగుల్ సంస్థానంగానే మనకు గుర్తు రావాల్సింది 1998 అండి, ఇది ఒక సెర్చ్ ఇంజిన్ సంస్థ అండి గూగుల్, ఓకేనా. 1998లో ఎవరు ఏర్పాటు చేశారంటే లారీ పేజ్ అండి, ఓకేనా. ప్రస్తుతం సీఈఓ ఎవరండి, ప్రస్తుతం సీఈఓ సుందర్ పిచాయ్ అండి, ఓకేనా. ప్రస్తుతం సీఈఓ సుందర్ పిచాయ్ అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫోర్త్ వన్ ట్రూత్ సోషల్ ఎవరు అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని సోషల్ మీడియా అంటే ట్విట్టర్ నుంచి ట్రంప్ ఖాతాని బ్లాక్ చేయడం జరిగిందండి, తొలగించడం జరిగింది. సో తొలగించిన తర్వాత ఆయన్నే సొంతంగా సోషల్ మీడియా సంస్థని ప్రారంభించడం జరిగింది. అదే ట్రూత్ సోషల్ అనేది ఎవరిదంటే మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, ఇటీవల గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవన ప్రమాణాల మిషన్ ప్రారంభించిన పథకం, ఆన్సర్ చూద్దామని డైరెక్ట్గా ప్రజ్వల ఛాలెంజ్ అండి, ప్రజ్వల ఛాలెంజ్, ఓకేనా. ఈ ప్రజ్వల ఛాలెంజ్ని
గ్రామీణాభివృద్ధి శాఖ అండి, ఓకేనా, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండి. గ్రామీణాభివృద్ధి శాఖ, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ఇది ఒక స్కీమ్ అండి. అదేవిధంగా జాతీయ గ్రామీణ జీవన ప్రమాణాల మిషన్ ఏదైతే ఉందో, ప్రజ్వల అనే ఛాలెంజ్ తీసుకోవాలని రావడం జరిగిందండి. మరి ఇది దీని ఉద్దేశం, ఈ ప్రజ్వల ఛాలెంజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అకౌంటబిలిటీ అంటే ఇక్కడ మహిళల సాధికారత కోసం, మహిళలకు జనరల్ డిజిటల్ అవేర్నెస్ కోసము, అదేవిధంగా ఇక్కడ సాధికారత కల్పించడం కోసము, అవేర్నెస్ కల్పించడం కోసము దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో అంటే పేదరికాన్ని రూపుమాపడం కోసము, కొంచెం అడ్వాన్స్ లెర్నింగ్స్ కోసము దీన్ని ప్రారంభించడం జరిగింది, ఓకేనా. సో ప్రజ్వల ఛాలెంజ్ గుర్తుపెట్టుకోండి. మరి ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరండి? గిరిరాజ్ సింగ్ అండి. ఎస్, గిరిరాజ్ సింగ్ అండి. సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుందని నిన్న మనం క్లాస్లో డిస్కషన్ కూడా చేసుకోవడం జరిగిందండి. ప్రయాగ్రాజ్, ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ పేరే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఎయిర్పోర్ట్ అంటారు అండి. ప్రయాగ్రాజ్ ఒకప్పుడు అలహాబాద్ అండి, ఓకేనా. అలహాబాద్ పేరునే ప్రయాగ్రాజ్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూద్, డివై చంద్రచూద్ సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన తీర్పు ప్రతులను, ఓకేనా, తీర్పు ప్రతులను న్యాయవాదులకు, సామాన్య ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొని రావడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్ అండి, ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్. అయితే సుప్రీంకోర్టులు కానీ, హైకోర్టులు కానీ, మిగతా కోర్టులు కానీ తమ తీర్పులు ఇవ్వడం జరుగుతుందండి, జడ్జిమెంట్స్. సో జడ్జిమెంట్స్ కాపీస్ అంటే ప్రతులు అంటే కాపీస్ ఏవైతే ఉంటాయో సాధారణ ప్రజలకు, సాధారణ ప్రజలకు, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ, న్యాయవాదులకు కానీ, మిగతా వారికి కానీ, ఇతరులకు కానీ ఉచితంగా అందించే సౌలభ్యం కోసము భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్ని ప్రారంభించడం జరిగిందండి, ఓకేనా. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేది సాధారణ ప్రజలకు కానీ, మిగతా వారికి ఎవరికైనా సరే ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఒక ప్రాసెస్ అండి ఇది, ఓకేనా. అదేంటి, ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్ అండి. సో సుప్రీంకోర్టు అనగానే మనకు ఆర్టికల్ గుర్తు రావాలండి, 124 ఆర్టికల్, భారత సుప్రీంకోర్టు నిర్మాణం ఆర్టికల్ 124 అండి. హైకోర్టు అయితేనేమో ఆర్టికల్, చూడండి రివర్స్ చేస్తే చాలండి, 102 అనేది, ఓకేనా, 214 హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ అండి, ఓకేనా. హైకోర్టు సంబంధించిన ఆర్టికల్స్ 214 అండి, ఓకేనా, రైట్. ఇది గుర్తుపెట్టుకో, రెండు ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. డివై చంద్రచూడ్ ఏంటంటే 50వ సిజేఏ అండి, 50వ సిజేఏ అండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్, టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్, అడ్వెంచర్ అంటే సాహస క్రీడలు అనమాట, సాహసాంశం. 2002 గెలుచుకున్న ఛత్తీస్గఢ్ యువతి ఎవరు? రైట్ ఆన్సర్ చూద్దామండి, నైనా సింగ్ ధాకడ్. సో నైనా సింగ్ ధాకడ్ అనే యువతి ఛత్తీస్గఢ్కి చెందిన యువతి అండి. ఈమె అంటే ఈమె పర్వతారోహురాలండి, అంటే సాహస క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి, మౌంటైన్ క్లైంబింగ్ చేయడం అండి, ట్రెక్కింగ్ ఇలాంటి అలవాట్లు ఆమెకు ఉన్నాయండి. సో అక్కడ అడ్వాంచెస్ ఎవరైతే చేస్తారో, సాహసాలు ఎవరైతే చేస్తారో, పేరు ప్రఖ్యాతులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏంటంటే, అంటే టెన్సింగ్ నార్కే అవార్డు అండి. మరి టెన్సింగ్ నార్కే ఎవరు? టెన్సింగ్ నార్కే చూడండి ప్లస్ అంటే ఈయన, నెక్స్ట్ హెడ్మండ్ హిల్లరీ, ఎడ్మండ్ హిల్లరీ. సో టెన్సింగ్ నార్కే అంటే నేపాల్ వ్యక్తి అండి, నేపాల్కి సంబంధించిన వ్యక్తి అండి, కానీ భారతదేశంలోనే ఎక్కువ కాలం జీవించి భారతదేశంలోనే మరణించాడు. టెన్సింగ్ నార్కే ఫ్రమ్ నేపాల్. అదేవిధంగా హెడ్మండ్ హిల్లరీ ఈయన న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి, న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అయితే వీళ్ళిద్దరు కూడా మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై మూడు నాడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగిందండి, ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగింది. వీళ్ళు టెన్సింగ్ నార్కే అండ్ హెడ్మండ్ హిల్లరీ ఇద్దరు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తేదీ ఏదైతే ఉందో మే 29, దీన్ని మనము ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకుంటారండి, ఎవరెస్ట్ దినోత్సవం, ఓకేనా. అంటే వీళ్ళు పర్వతారోహకులు, అదేవిధంగా అడ్వెంచర్స్ చేస్తున్నారు కాబట్టి టెన్సింగ్ నార్కే పేరు మీద ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటున్నాము, నైనా సింగ్ ధాకడ్ అండి, గుర్తుపెట్టుకోండి. టెన్సింగ్ నార్కే, హెడ్మండ్ హిల్లరీ, ఎవరెస్ట్ డే, ఏ కంట్రీ, ఏ సంవత్సరము, ఏ డేట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మలావత్ పూర్ణ ఎవరండి? మలావత్ పూర్ణ ఏంటంటే ఈమెకు సంబంధించిన క్వశ్చన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా రావడం జరిగిందండి. ప్రపంచంలోని ఎత్తైన 7 ఖండాల్లోని 7 ఎత్తైన పర్వతాలని అధిరోహించడం జరిగిందండి. ఏ ఖండంలో ఏ పర్వతం ఎత్తైంది అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలండి. సపోజ్ ఆఫ్రికా తీసుకుంటే కిలిమంజారో, ఏషియా కాంటినెంట్ తీసుకుంటే ఎవరెస్ట్,
ఓకేనా? సో ఇలా అంటే ఖండము ఖండంలో ఎత్తైంది, అంటే ఒక కాంటినెంట్ అందులో హైయెస్ట్ పీక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి సమగ్ర సమాచారం మన దగ్గర ఉండాలండి. దానికి సంబంధించిన క్వశ్చన్ గ్రూప్ 1 టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్గా రావడం జరిగింది. మలావత్ పూర్ణ స్పెషాలిటీ ఏంటంటే ఈమె ఆనంద్ కలిసి ఈమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బాలిక అండి. సో ఈమె 2014 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలిక ఎవరడా అంటే మహిళ ఎవరడా అంటే మలావత్ పూర్ణ అండి. నెక్స్ట్ అవలి లేఖరా, మీకు ఆల్రెడీ ఈమె గురించి చెప్పుకున్నామండి. ఈమె పారాషూటర్ అండి, ఓకేనా? పారాషూటర్, షూటర్ అంటే షూటింగ్ చేస్తుందండి, అంటే రైఫిల్ షూటర్ అండి. మరి ఈమె ఏంటంటే అంటే టోక్యో పారా ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించడం జరిగింది. ఒకటి స్వర్ణం అండి, ఇంకొకటి కాంస్య పథకం అండి. ఓకేనా? స్వర్ణము కాంస్య, గోల్డ్ అండ్ బ్రాంజ్ 2 కూడా గెలవడం జరిగింది. 18 వయసులోనే గెలవడం జరిగిందండి. సో ఈమెకు 2021 ఈమెకు అవార్డు కూడా రావడం జరిగింది. ఏ అవార్డు అట అంటే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు. ప్రస్తుతం దాన్ని ఏమంటున్నామంటే ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు కూడా పొందడం జరిగింది. ఈ అవని లేఖల గురించి ఎక్స్పెక్టెడ్ బిట్స్ చాలా ఉండే అవకాశం ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆమె రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిందండి, రాజస్థాన్ స్టేట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వాహన ప్రదర్శన ఆటో ఎక్స్ప్రో, ఓకే, ఆటో ఎక్స్పో అంటే ఆటోమొబైల్స్ ఎక్స్పో అని చెప్పొచ్చు అండి, జనవరి 13, 18, 2023 ఎక్కడ జరగనుంది చూడండి. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వాహన ప్రదర్శన అంటే భారతదేశంలో ప్రముఖ సంస్థలు వాళ్ళకు సంబంధించిన ప్రముఖ వాహనాలు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందండి. దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందండి, అదేవిధంగా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి హాజరు కావడం జరుగుతుందండి. మరి ఈ ఆటో ఎక్స్పో 2023 జనవరి 13 నుంచి 18 ఎక్కడ జరగబోతుందట అంటే గ్రేటర్ నోయిడా అండి. ఎస్, గ్రేటర్ నోయిడా. మరి గ్రేటర్ నోయిడా అంటే నోయిడా ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుందండి. ఇక్కడ జరగబోతుందండి. నోయిడా అనగానే మనకు ఇంకోటి గుర్తు రావాలండి, 2010 పేటిఎం, ఓకేనా? 2010 పేటిఎం విజయ్ శేఖర్ శర్మ, ఓకేనా, స్థాపించిండండి విజయ్ శేఖర్ శర్మ పేటిఎంని నోయిడాలోనే స్థాపించడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా నూతనంగా ఎవరిని నియమించడానికి ఆర్బీఐ అనుమతి తెలిపింది? ఆర్బీఐ, ఓకేనా, ఆర్బీఐ అనుమతి తెలిపింది. ఎవరట అంటే సురేందర్ చావ్లా కొత్తగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి డైరెక్టర్ అండ్ సిఇఓగా ఎన్నిక కాబోతున్నారండి. సో ఆన్సర్ సురేందర్ చావ్లా అండి. మరి విజయ్ శేఖర్ శర్మ ఎవరండి? పేటిఎం ఫౌండర్ అండ్ సిఈఓ ఓకేనా పనిచేయడం జరిగిందండి, అండ్ సిఈఓ అండ్ ఎండి ఆల్సో, ఓకేనా? ఎవరట అంటే విజయ్ శేఖర్ శర్మ. ఆయన ప్లేస్లోనే సురేందర్ చావ్లా ఈయన నూతనంగా డైరెక్టర్ అండ్ సిఈఓగా అపాయింట్ కాబోతున్నారండి. నెక్స్ట్, మరి ఈ సుమీర్ నిగమ్ ఎవరట అంటే చూడండి, ఇంకొకసారి మళ్ళొకసారి చెప్తున్నాను, పేటిఎం 2010 గ్రేటర్ నోయిడాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుమీర్ నిగమ్ ఎవరట అంటేనే ఫోన్పే ఫౌండర్ అండి. సో ఫోన్పే అనేది 2015 భారతదేశంలో తమ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందండి. ఫోన్పే ఫౌండర్ సుమీర్ నిగమ్, ఓకేనా? నెక్స్ట్ సుజిత్ నారాయణన్, ఈరెవరట అంటే గూగుల్ పే, ఓకేనా, గూగుల్ పే సంస్థ యొక్క ఫౌండర్ అండి, ఇండియాలో ఫౌండర్ అండి. సో గూగుల్ పే సంస్థ అనేది యాక్చువల్గా 2011 ప్రారంభమైంది, బట్ భారతదేశంలో తన కార్యక్రమాలు 2018 అందుబాటులోకి రావడం జరిగింది. ఇది అందుబాటులోకి వచ్చిన సంవత్సరం అండి, అందుబాటులోకి రావడం జరిగిందండి, ఓకేనా? ఆర్బీఐ అనగానే మనకు గుర్తు రావాలి, ఆర్బీఐ యాక్ట్ అనేది 1934 అండి. ఆర్బీఐని 1935 ఏర్పాటు చేయడం జరిగిందండి. 1937 హెడ్ క్వార్టర్ కలకత్తా నుంచి ముంబైలోకి మార్చడం జరిగిందండి. 1938 ఆర్బీఐ కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తుందండి. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. మొదటి ఆర్బీఐ గవర్నర్ అంటే సర్ ఓస్టన్ స్మిత్ అండి, ఇది గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్, అడిలైడ్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఎవరట అంటే నొవాక్ జకోవిచ్.
నోవాక్ జకోవిచ్. సో జకోవిచ్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈయన ఏ కంట్రీ అంటే సెర్బియా అండి. ఫేమస్ ప్లేయర్స్ వాళ్ళ కంట్రీస్కి చాలా ఇంపార్టెంట్ అండి. సెర్బియా ప్లేయర్ నోవాక్ జకోవిచ్ అయితే ఈయనకు సంబంధించి ఏంటంటే, గతంలో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్కి ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత ఆయన కోవిడ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదండి. అదేవిధంగా కోవిడ్ టెస్ట్ చేయించుకోమంటే చేయించుకోలేదండి. సో దాని కారణంగా ఆస్ట్రేలియాలో జరగబోతుందండి అడిలేడ్ ఓపెన్ జరిగింది అక్కడనే. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్కి వెళ్ళినప్పుడు ఇది వివాదాస్పదం కావడం జరిగింది. ఆస్ట్రేలియా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే కోవిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలండి, 2021లో జరిగిన ఇన్సిడెంట్ అని. అయితే ఈయన కోవిడ్ టెస్ట్ చేసుకోలేదండి, కాబట్టి ఆయనని ఆ గేమ్లో అంటే ఆ టోర్నమెంట్లో ఆడడానికి అనుమతి ఇవ్వలేదు. బట్ ఈసారి ఆ అవకాశం లభించిందండి నోవాక్ జకోవిచ్, సెర్బియా అండి. అంటే ఎప్పుడైనా సరే ఆస్ట్రేలియన్ ఓపెన్ కంటే ముందు అడిలేడ్ ఓపెన్ టెన్నిస్ జరుగుతుందండి. ఓకేనా, అడిలేడ్ ఓపెన్ టెన్నిస్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుందండి. ఎవరు గెలిచిరట అంటే నోవాక్ జకోవిచ్ అండి. మరి ఎవరిపైన గెలిచిరట అంటే పీటర్ కోర్జా. ఈయన అమెరికన్ ప్లేయర్ అండి. ఓకేనా, అమెరికన్ ప్లేయర్, అమెరికా ఆటగాడు అండి. సో పీటర్ కోర్జా పైన విజయం సాధించడం జరిగింది. ఓకేనా, మరి రఫేల్ నాదల్ ఎవరట అంటే రఫేల్ నాదల్ ఈయన స్పెయిన్కి సంబంధించిన ప్లేయర్ అండి. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా గ్రాండ్ స్లామ్స్ అంటే 22 గెలిచిన వ్యక్తి, 22 గ్రాండ్ స్లామ్స్ అండి, గ్రాండ్ స్లామ్స్ గెలిచాడండి. 22 గ్రాండ్ స్లామ్స్ గెలవడం జరిగింది. మరి జోకోవిచ్ ఏంటట అంటే 21 గ్రాండ్ స్లామ్స్ అండి. మరి 20 గ్రాండ్ స్లామ్స్ అంటే థర్డ్ ప్లేస్లో ఎవరుందట అంటే రోజర్ ఫెదరర్ అండి. రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్స్ విజయం సాధించడం జరిగిందండి. మరి సబలెంక ఎవరట అంటే సబలెంక ఉమెన్ కేటగిరీలో విజయం సాధించడం జరిగిందండి. సబలెంక విక్టోరియా సబలెంక అంటారండి. ఓకేనా, సో ఈమె బెలారస్ దేశం అండి. ఈమె బెలారస్ దేశం అండి. బెలారస్ క్యాపిటల్ మిన్స్క్ అంటారండి. బెలారస్ క్యాపిటల్ మిన్స్క్, ఇక్కడ బెలారస్ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అండి. వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా రఫేల్ నాదల్, జకోవిచ్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రోజర్ ఫెదరర్ ఈయన కూడా చాలా ఇంపార్టెంట్. రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. స్విట్జర్లాండ్ ప్లేయర్ అండి, స్విస్ యోధుడు అంటారండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ హిందీ భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? చూడండి, సెప్టెంబర్ 14 ఏంటంటే హిందీ దివాస్, హిందీ దివాస్, బట్ ఇది నేషనల్ అండి, అంటే భారతదేశంలో మాత్రమే, అంటే జాతీయ హిందీ దినోత్సవం అండి. నెక్స్ట్ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అండి. మాతృభాష, ఓకేనా, మాతృభాషా దినోత్సవం అండి అంటే మదర్ టంగ్ అండి, మదర్ లాంగ్వేజ్ అండి. ఓకేనా, నెక్స్ట్ జనవరి 10 ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ అండి. జనవరి 10, సో ప్రపంచ హిందీ భాషా దినోత్సవం ఎప్పుడట అంటే జనవరి 10 అండి. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామట అంటే 1975 జనవరి 10 నుంచి అండి. 1975 జనవరి 10 నుంచి అండి. ప్రపంచ హిందీ మహాసభలు మొదటిసారి ఎక్కడ జరిగినాయంటే నాగపూర్లో జరిగినాయండి. నాగపూర్, ఓకేనా, మహారాష్ట్ర. ఇప్పుడు నాగపూర్ ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, నెక్స్ట్ చూడండి, జనవరి 10 అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవం అంటున్నామండి. నాగపూర్లో మొదటిసారిగా జరిగిందండి. మరి రీసెంట్గా 2021లో హిందీ సమావేశాలు ఎక్కడ జరిగినాయంటే 2021లో మారిషస్ దేశంలో జరిగాయండి. మారిషస్, ఓకేనా, అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవం చూడండి 2021 మారిషస్ దేశంలో జరిగినాయండి. నెక్స్ట్ 2023లో ఎక్కడ జరుగుతున్నాయంట అంటే ఫిజీ దేశంలో జరుగుతున్నాయండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. మరి నవంబర్ 11 స్పెషాలిటీ ఏంటట అంటే జాతీయ విద్యా దినోత్సవం అండి. విద్యా దినోత్సవం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే. మరి నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎందుకు జరుపుకుంటామట అంటే భారతదేశానికి సంబంధించి మొదటి విద్యాశాఖ మంత్రి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టు ఇండియా ఎవరట అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు నవంబర్ 11. అదేవిధంగా ఆయన మొదటి భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు, కాబట్టి అందుకే జాతీయ విద్యా దినోత్సవం అనేది నవంబర్ 11 జరుపుకుంటామండి. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ జనవరి 10 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సెప్టెంబర్ 14 అంటున్నాం కదా, ఇది 1949 నుంచి జరుపుకుంటున్నామండి. అదేవిధంగా హిందీ భాషకు భారతదేశానికి జాతీయ భాష లేదండి, అధికార భాష మాత్రమే ఉందండి, జాతీయ భాష లేదండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 343 అనేది జాతీయ భాష గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 343 జాతీయ భాష గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ ఐరోపా పర్యటనకు సంబంధించి సరికాని అంశం. ఓకేనా చూడండి, ఎస్ జయశంకర్ అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ అండి, పూర్తి పేరు సుబ్రహ్మణ్యం జయశంకర్. 2022 డిసెంబర్ 29 నుంచి జనవరి 3, 2023 తేదీల వరకు సైప్రస్, ఆస్ట్రియా దేశాలను పర్యటించారు. ఎస్ కరెక్ట్ అండి. ఇండియా సైప్రస్ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎస్ కరెక్ట్ అండి. ఇక్కడ చూడండి, సైప్రస్ ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే అంతర్జాతీయ సౌరకూటమి. అంతర్జాతీయ సౌరకూటమి అంటే ఇది 2015లో ఇండియా ప్లస్ ఫ్రాన్స్ దీన్ని ఏర్పాటు చేసిరండి. ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలు కలిసి 2015లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌరకూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందట అంటే ఇండియాలోని హర్యానా స్టేట్లోని గుర్గావ్ అనే ప్రదేశంలో ఉంటుందండి. ఓకేనా, హర్యానాలోని గుర్గావ్ అనే ప్రదేశంలో ఉంటుంది. COP21 అనేది అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ప్రపంచ పర్యావరణ సంస్థలకు సంబంధించిన సమావేశాల్లో అతి గొప్పదని చెప్పొచ్చు అండి. COP21 2015లో జరిగింది. ఆ COP21 సదస్సుకు హాజరైన తర్వాత అంటే అది ప్యారిస్లో జరిగింది, అప్పుడు భారత ప్రధానమంత్రి అదేవిధంగా ఫ్రాన్స్ దేశ అధ్యక్షులు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. అందులో 92వ దేశం ఏంటంట అంటే సైప్రస్ అండి. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, జనవరి 1, 2023 తేదీన వ్యాసనార్ అరేంజ్మెంట్ ప్లీనరీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టింది. ఎస్, చూడండి, వ్యాసనార్ అరేంజ్మెంట్ అంటే కన్వెన్షనల్ వెపన్స్ సంబంధించిన అరేంజ్మెంట్ అండి, అంటే ఒక అగ్రిమెంట్ లాంటిది అన్నమాట. అంటే సాంప్రదాయకమైన ఆయుధాలకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ అణ్వాయుధాలకు సంబంధించి ఇది నియంత్రణించే సంస్థ అండి. ఓకేనా, సో సాంప్రదాయమైన ఆయుధాలు ఏవైనా వెపన్స్ కానీ ఏమైనా యుద్ధానికి సంబంధించిన వెపన్స్ ఏవి ఉన్నా సరే కానీ వాటికి సంబంధించి కంట్రోల్ చేసే సంస్థ అండి ఇది. ఓకేనా, దీని ప్లీనరీ చైర్మన్గా భారతదేశం పనిచేస్తుందండి. చూడండి, వ్యాసనార్ అరేంజ్మెంట్ అనేది 1996లో జరిగిందండి. ఎస్, కరెక్ట్ అండి. చాలా దేశాలు దీనిపైన సంతకం కూడా చేయడం జరిగిందండి. ఓకేనా, అంటే ఆయుధాలకు సంబంధించి నియంత్రణ కోసం వ్యాసనార్ అరేంజ్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఆయుధాల ఇది సంబంధించండి. ఓకేనా, సో నియంత్రణకు సంబంధించిందండి. అయితే ఈ భారతదేశాన్ని ప్రస్తుతము వ్యాసనార్ అరేంజ్మెంట్కి సంబంధించి భారతదేశం ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అని గుర్తుపెట్టుకోండి. వ్యాసనార్ అరేంజ్మెంట్కి సంబంధించి ఇది వియన్నాలో జరిగిందండి. ఇది ఎక్కడ ఉంటుంది, వియన్నాలో ఉంటుందండి. వియన్నా అనేది ఆస్ట్రియా దేశానికి రాజధాని అండి. ఆస్ట్రియా దేశానికి రాజధాని అండి. ఇక్కడ కన్వెన్షన్ జరిగిందని గుర్తుపెట్టుకోండి. అంటే ఆప్షన్ సి కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, భారత్ ఆస్ట్రియా దేశంతో సమగ్ర వలసల విధానంపై స్వేచ్ఛా సందర్శకుల విధానంలో సంతకం చేసింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. అయితే భారతదేశ పర్యటకులు 6 నెలల వరకు ఎలాంటి వీసా లేకుండా ఆస్ట్రియా దేశంలో పర్యటనకు వెళ్ళొచ్చని కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. 6 నెలల వరకు ఎలాంటి వీసా పర్మిట్ లేకుండా 6 నెలల వరకు ఆస్ట్రియా దేశంలో భారత పౌరులు ఎవరైనా సరే అక్కడ పర్యటనకు వెళ్ళొచ్చండి. అదేవిధంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నదండి. అంటే FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఉండేయండి. అంటే దానిపైన కూడా చర్చలు జరిగినాయండి, బట్ దానిపైన రిజల్ట్ ఇంకా లేదండి. ఓకేనా, నెక్స్ట్, గతంలో భారతదేశం ఇలాంటి ఒప్పందాలు అంటే ఏంటంటే సమగ్ర వలసల విధానం కానీ స్వేచ్ఛా సందర్శకుల విధానంలో కానీ ఒప్పందాలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఫిన్లాండ్ దేశాలతో చేసుకుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. అంటే మనకు సంబంధించి ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా సరైనవి. ఎస్, సరే మీరు అనుకోవచ్చు సార్ చాలా క్వశ్చన్స్కి అన్ని ఆప్షన్స్ సరైనవి కదా ఇస్తున్నారు కదా అంటే, ఎందుకంటే మీకు ఎంత వీలైతే అంత, ఎంత కుదిరితే అంత ఎగ్జామ్ ఓరియంటెడ్లు ఎలాంటి బిట్ అనేది మిస్ కాకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే మా ఉద్దేశం అండి. దానికోసమే కంప్లీట్గా డేటా అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంత లెంతి క్వశ్చన్స్ చాలా ఎందుకు ఇస్తున్నారా అంటే పర్టికులర్గా నేను కూడా ఆస్పిరెంట్, నాకు కూడా తెలుసు కాబట్టి, నేను కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు ఇవన్నీ అర్థమవుతాయి అండి. అంటే పెద్ద క్వశ్చన్స్ ఏంటంటే ఇలాంటి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సింగిల్ లైనర్ క్వశ్చన్స్, వన్ లైనర్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయదండి. మినిమం ఈ రేంజ్ క్వశ్చన్స్ వస్తాయి, మినిమం తక్కువలో తక్కువ ఈ రేంజ్ క్వశ్చన్స్ 60-70% వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత డెప్త్గా వీలైతే అంత డెప్త్గా ప్రిపేర్ అయితే బెటర్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్,
ప్రవాస భారతి దివాస్ కు సంబంధించి సరికాని అంశం. సో మనందరికి తెలిసిందండి ప్రవాస భారతి దివాస్ ఎందుకు జరుపుకుంటామో అని. సో మహాత్మా గాంధీ తన చిన్న వయసులో న్యాయవాద వృత్తిని చేపట్టడం జరిగిందండి. ఆయన 1893లో సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరిగిందండి. తర్వాత భారతదేశానికి 1915 సంవత్సరం 1915 జనవరి 9 భారతదేశానికి రావడం జరిగిందండి. మరి భారతదేశానికి 1915 జనవరి 9 రోజు ఎక్కడికి వచ్చిండో మీరు కామెంట్లో పోస్ట్ చేయండి చూద్దాం, ఓకేనా? సో అయితే ఇక్కడ సంబంధించి ఏంటంటే భారతదేశానికి తిరిగి వచ్చింది కాబట్టి జనవరి 9 ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటున్నామండి. ఇలా ప్రవాస భారతీయ దివాస్ జరుపుకోవాలని మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరట అంటే మాజీ ప్రధాని వాజ్పేయి గారండి. దాన్ని NRIDే అంటామండి. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అండి. NRIDే ప్రవాస భారతీయులు అంటారండి. చూడండి, ప్రవాస భారతీయులకు సంబంధించి ఇంకొక పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఎన్ఆర్ఐ భవన్ ఉంటుంది కదండి, విదేశాంగ భవన్ ఏదైతే ఉంటుందో, విదేశాంగ భవన్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉంటుందండి. దాని పేరుని ప్రస్తుతం మనం సుష్మా స్వరాజ్ భవన్గా మార్చడం జరిగిందండి, ఓకేనా? విదేశీ వ్యవహారాలకు సంబంధించిన భవనం ఏదైతే ఉందో బిల్డింగ్, దాని పేరుని సుష్మా స్వరాజ్ భవన్గా భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చడం జరిగిందండి. ఎందుకంటే గతంలో ఆమె విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిందండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా పనిచేయడం జరిగింది, ఆమె పేరు మీదుగా మార్చడం జరిగిందండి. సో అదేవిధంగా చూడండి, ప్రతి సంవత్సరం గెస్టులు వస్తారు, ఈ సంవత్సరం కూడా గెస్టులు రావడం జరిగిందండి, ఓకేనా? రెమిటెన్సెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలండి. అంటే ప్రవాస భారతీయులు ఏ దేశంలో అధికంగా ఉన్నారు, ప్రవాస భారతీయులు ఏ దేశంలో అధికంగా ఉన్నారు, అదేవిధంగా ప్రవాస భారతీయుల్లో ఏ దేశం నుంచి అధికంగా భారతదేశానికి డబ్బులు పంపిస్తారు, దాని రెమిటెన్సెస్ అంటామండి, డబ్బులు పంపించారు దాని గురించి కూడా తెలుసుకోవాలండి. అదేవిధంగా భారతీయ విద్యార్థులు విద్య కోసం, అంటే చదువుకోవడం కోసం ఏ దేశానికి అధికంగా వెళ్తున్నారు, టాప్ 5 కంట్రీస్ తెలుసుకోవాలండి. రెమిటెన్సెస్లో కూడా టాప్ 5 కంట్రీస్ తెలుసుకోవాలండి. అదేవిధంగా భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళినప్పుడు, ఓకేనా, ఉపాధి కోసం ఏ దేశాల్లో టాప్ 5 కంట్రీస్లో తీసుకోవాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం కూడా తీసుకుంటే మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, ఓకేనా? దీనికి సంబంధించి స్టాటిస్టిక్స్ రెగ్యులర్గా భారత ప్రభుత్వం రెగ్యులర్గా రిలీజ్ చేస్తుందండి, అదేవిధంగా వివిధ సంస్థలు కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూడా దీని గురించి పూర్తిగా సమాచారం ఒకవేళ చదివితే కనుక ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. అయితే చూడండి, 2003 నుంచి ప్రతి సంవత్సరం ప్రవాస భారతీయ దివాస్ జరుపుతున్నామండి. ఎస్, 2003 నుంచి జరుపుతున్నామండి ప్రవాస భారతీయ దివాస్ మొదటిసారిగా. అదేవిధంగా రెండు సార్లు అంటే ఫస్ట్ 2 టైమ్స్ కూడా న్యూఢిల్లీలో జరిగిందండి, ఓకేనా? సో ఆ 2 సార్లు కూడా అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరట అంటే అప్పటి ప్రధాని వాజ్పేయి గారండి. అయితే 2015 సంవత్సరంలో ప్రవాస భారతీయ దివాస్ జరిపిన తర్వాత, 2015 తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందట అంటే ప్రతి సంవత్సరం జరపకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రవాస భారతీయ దివాస్ని జరుపుకోవడం అనేది ప్రారంభించడం జరిగిందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రవాస భారతీయ దివాస్ మొదటిసారిగా 2003 జనవరి 9 న్యూఢిల్లీలో జరిగింది. ఎస్, ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నామండి మనం. మొదటిసారిగా అప్పటి ప్రధాని వాజ్పేయి అండి. నెక్స్ట్, 17వ ప్రవాస భారతీయ దివాస్ అంటే ప్రస్తుతం జరిగేదండి 2023. చూడండి, జనవరి 8 నుంచి 10 వరకు అంటే 3 డేస్, 8, 9, 10 అండి మధ్య ఇండోర్ అంటే మధ్యప్రదేశ్లో అండి జరుగుతుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్, 2 కరెక్ట్ అండి. నెక్స్ట్, 17వ ప్రసార చూడండి ప్రవాస భారతీయ దివాస్ యొక్క థీమ్ ఇంపార్టెంట్ అండి, థీమ్. ఎస్, చూడండి, డయాస్పోరా రిజిలియన్స్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్, ఓకేనా? ఆధ్యాత్మిక అమృత్ మహోత్సవం జరుపుకుంటాం కాబట్టి అది. చూడండి, ఇది 17వ సమావేశం అండి, ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ సారీ. చూడండి, అదే 16వ చూడండి 16వ ప్రవాస భారతీయ దివాస్ అనేది 2021లో జరిగిందండి. చూడండి, మరి దాని థీమ్ ఏంటంటే కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ అండి, ఓకేనా? సో కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ అనేది గతంలో థీమ్గా ఉండేదండి. ప్రస్తుతం ఏంటంటే డయాస్పోరా రిలీజియన్స్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, గయానా దేశ అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్, సూరినామే ప్రధాని చాన్ సంతోఖి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి, ఓకేనా? కొంచెం ఆప్షన్స్ మిస్టేక్ అయినాయి చూడండి. సో ఇక్కడున్న ప్రతిది కూడా కరెక్ట్ అండి, అంటే ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అండి. కొంచెం ఆప్షన్స్ చూసుకోండి, ఓకేనా? ఇదన్నీ కూడా కరెక్ట్ అండి, ఓకేనా? నెక్స్ట్,
సో ఈరోజు క్వశ్చన్ అండి, క్వశ్చన్ ఆఫ్ ద డే అండి. ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా చదవండి, దీనికి ఆన్సర్ కనుక తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. దీని ఆన్సర్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.